అలా జీవచమల్లా నరకం అనిపిస్తూ బతకడం కన్నా చావడమే నయం కదూ. చావడం అంత సులభం కదా హరిక, అందుకు చాలా ధైర్యం కావాలి. డాక్టర్ని కదా, బతుకు గురించి ఆలోచిస్తూ బతకడం అలవాటైపోయింది. అవును, మీరేదో చెప్పాలన్నారు. నేనేం చెప్తానో మీకు తెలీదా? అంటే సంధ్యను ఉద్యోగం కూడా మానేమన్నాడా ఆనంద్? అని ఊరుకుంటే పర్వాలేదు బాబాయ్ గారు, మానేస్తావా లేదా అని రోజు కాల్చుకు తింటున్నాడట. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అహం, అహంకారం, మగాండనే కొవ్వు. తనేం చెబితే అది జరిగి తీరాలనే మొండి పట్టుదల. మన సంధ్య కూడా తక్కువేం కాదులే, దానికి తిక్కరేగిందంటే తాట తీసిగాని వదలదు. నీ సంగతి ఇలా ఉందా బిడ్డ అని నేరుగా వెళ్లి మా బాస్తో, అదే ఆనంద్ వాళ్ల మావయ్యతో చెప్పింది. ఆయనకి సంధ్య అంటే ఎక్కడలేనంత గౌరవం, అభిమానం. సంధ్య జాబ్ మానే సమస్య లేదని కుండ బద్దలు కొట్టినట్టు మరీ చెప్పాడు. అతనైనా అమ్మాయిని సరిగా అర్థం చేసుకున్నాడు. కాకపోతే అర్థం చేసుకోవలసిన భర్తే అలా ప్రవర్తిస్తున్నాడే అన్న బాధ గాని. ఉప్మారాడి, అరే ఇప్పుడే కదా ఏ కిచెన్ లోకి వెళ్ళావు, అప్పుడే తెచ్చావా? ఇప్పటికే లేట్ అయిందని నేననుకుంటుంటే మీరేంటి అలా పొగిడేస్తున్నారు? మీ ప్లేట్ ఇది బాబు. లోపల ఉందండి, తెచ్చుకో. తొందరే ఉంది, తిందుగానే. మంచిరీళ్ళేవి? సారీ చా, ఇప్పుడే తెస్తాను. అంతా బాగుంది గాని అమ్మాయి, నువ్వు మొగుడు చూసే పద్ధతి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలా కంట్రోల్లో పెట్టాను కాబట్టి ఇంటి పట్టును పడుంటున్నాడు, చెప్పిన పనల్లా చేస్తున్నాడు. లేకపోతే ఆనందలాగా రెచ్చిపోడు. అబ్బాయి అలా కనిపించట్లేదమ్మా. అందరూ మీలాగా మంచివాళ్లే ఉంటారా బాబాయ్ గారు? శ్యామలరావు విషయంలో మీరేమాత్రం జాలి పడకూడదు. అబ్బాయి వస్తున్నాడమ్మా. రానివ్వండి, నాకేమైనా భయమా? అతని ముందే చెప్తాను. ఇగో శ్యామలరావు, చెప్పు చాయా. బాబాయ్ వాళ్లేదో నీ మీద సింపతి చూపిస్తున్నట్టున్నారు. సందు దొరికింది కదా అని నెత్తికెక్కాలని చూసామనుకో మర్యాద దక్కదు. అలాగే చాయా. అబ్బా పెళ్ళామంటే ఎంత ప్రేమయ్యా నీకు, అలాగే ఛాయా అని ఎంత బుద్ధిగా అన్నాడు. ఛాయ్ ముందు నన్ను మెచ్చుకున్నందుకు థాంక్స్ అండి. హలో, ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నావు? వెళ్ళి సున్నుండలు చెప్పో. అలాగే ఛాయా. సున్నుండలు చేయడం అబ్బాయికి వచ్చా? వచ్చా అని చిన్నగా అడుగుతారేంటండి, ఛాయ్ చెప్పాలే కానీ సున్నుండలేంటి, కొండలైనా చేసేస్తాను. సెల్ఫ్ డబ్బా చాలే గాని ముందు పంచుడు. ఇప్పుడు సున్నుండలు అంత అవసరమా ఛాయా? అందులో కాల్షియం ఉంటుందట పిన్ని, ఎముకలు బలపడతాయని మా పక్కింటావిడ చెప్పింది. అందుకే వస్తూ వస్తూ శ్యామలరావును వెంట పెట్టుకొచ్చాను. నువ్వు శ్రమ పడేది కాకుండా అబ్బాయిని కూడా ఎందుకమ్మా శ్రమ పెడతావు? ఇందులో శ్రమేముంది బాబాయ్. ఏం శ్యామలరావు? అబ్బే శ్రమే లే ఛాయా, ఇవాళ నుంచి నీకు డబుల్ డ్యూటీ, వింటున్నావా? ఇంట్లో నువ్వు నాకు చెప్పింది గుర్తు ఛాయా. నీ లంచ్ బాక్స్ రెడీ చేసి ఆఫీస్కి పంపించాక ఇంటికి తాళం వేసి నేరుగా ఇక్కడికి రావడం. ఇక్కడికే ఎందుకు? మా ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తానండి, అదే ఇక్కడికి వచ్చాననుకోండి మీకు సాయంగా ఉంటాను. వద్దులే బాబు, అంకులున్నారుగా. అంకులు బైక్ నడపలేరు కదా ఆంటీ, దూరంగా వెళ్ళి ఏదైనా తీసుకురావాలంటే కష్టమవుతుంది. అదే నేనైతే అర నిమిషంలో వెళ్ళి పావు నిమిషంలో వచ్చేస్తాను. ఏం ఛాయా? చెప్పాల్సింది వాళ్ళకి, నాకు కాదు. ఛాయ ఆఫీస్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేస్తుంది, ఇట్నుంచి ఛాయ నేను కలిసి మా ఇంటికి వెళ్తాం. అదన్నమాట డబుల్ డ్యూటీ అంటే. ఎందుకమ్మా ఇదంతా? మీరేం మాట్లాడకండి బాబాయ్ గారు. ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకోవే తల్లి. నా మొహం చూస్తూ నిల్చుంటావే, సర్ది చెప్పు. అది కాదండి, కనీసం ఆంటీ గారు ఆరోగ్యం కుదుటపడేదాకా మళ్ళీ ఎప్పట్లాగా లేచి తిరిగేంత వరకైనా నన్ను ఇక్కడ ఉండనివ్వండి. మీ సొంత అబ్బాయిని అనుకోండి. సొంత అబ్బాయి అనుకునే ఒకరి విషయంలో కోలుకోలేని చావు దెబ్బ తిన్నాం బాబు. అందుకే ఎవరినైనా సొంత మనుషులు అనుకోవాలంటేనే భయమేస్తుంది. ఆనంద్ విషయమేనా మీరు మాట్లాడేది? అతనిలాగా పైకి ఒకటి లోనొకటి ఉంచుకునేవాళ్ళం కాదండి మేము. దయచేసి. చీచి, నా ఉద్దేశం అది కాదు బాబు. తెలుసండి,
చాయ్ గాని నేను గాని మీకు ఏది చేసినా అది మనస్ఫూర్తిగా చేస్తామే తప్ప మొహమాటం కోసం కాదు మీకు కూడా సున్నుండాలంటే ఇష్టం అంట కదా రెండో పట్టుపడదాం పర్వాలేదు ఈ మది బానే డెవలప్ అయ్యో థాంక్స్ ఆయా వెళ్ళి పని చూసుకో అలాగే చాయా పద నేను తోడొస్తాను ఆ అవి చేయిస్తుంది నా కోసం మొత్తం మీరే మింగేయకండి పంపిస్తారే ఒకటో ఆరు శ్యామలరావు వరంలా దొరికాడే నీకు లారీలు అన్లోడ్ చేసేంత వరకు మీరు దగ్గర ఉండడం మంచిదైంది సార్ లేకుంటే ఆ అంకబాబు గాడు గోల్మాల్ చేసుండేవాడు రేపటి నుంచి వాడిని పనిలోకి రావద్దని చెప్పేశాలే పీడ విరగడైంది సార్ వ్యాపారం అన్నాక అంతో ఇంతో అవినీతి తప్పదురా దీని దొంపదేగా ఏకంగా అవినీతి వ్యాపారం అయితే ఎంతకాలమని చూస్తూ ఊరుకుంటాం అప్పటికీ ఒకటి రెండు సార్లు చెప్పు చూశాను వినలేదు బెదవ తీసి అవతల పడేశాను వద్దంటే ఊరుకునే మనిషి కాదేవాడు అడ్డం తిరిగి ఉండాలి అది చేశాడు నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని నేను లేకుండా మీరు ఈ వ్యాపారం ఎలా చేస్తారో చూస్తాను బెదిరించాడు ఒక్కటే తన్ను ఎగిరి అవతల పడ్డాడు యదవ లేవటానికి ఐదు నిమిషాలు పట్టింది కాసేపటి తర్వాత కాదరబాయిని తీసుకొచ్చాడు కాదరబాయి జరిగింది ఇది అని చెప్పాను కాదరబాయి కూడా వాడిని తన్నాడు నీకు కూడా ఇదే చెప్తున్నాను అవసరమైతే పదో పరకు అడిగి తీసుకో అంతేగాని ఇలాంటి వ్యధవేషాలు మాత్రం వేయొద్దు నేను అలాంటి వాన్నా సార్ కాదులే మాట వరుసకు ముందు జాగ్రత్తగా చెప్తున్నా ఇదిగో బ్యాగ్ లో పెట్టుకో ఓకే సార్ అమ్మా రాధా రామా వదింతో దెబ్బలాడడానికి వచ్చాను నన్ను ఎక్కువగా మాట్లాడించొద్దు నేను వెళ్ళొస్తాను సార్ సాయంత్రానికి అంతా కలెక్షన్స్ అయిపోవాలి ఓకే సార్ వదిని పిలు లక్ష్మి రాధ వచ్చింది లోపలికి రమ్మనండి నీతో దెబ్బలాడటానికి వచ్చిందట ఒకసారి బయటికి రా కత్తులు కటార్లు తీసుకురావాలేమో అడగండి కత్తులు కటార్లు తీసుకురావడానికి ఇదేమన్నా సినిమా ఫైటింగా వదినా ఆడబిడ్డల ఫైటింగ్ అని చెప్పన్నయ్యా అయితే మీరు మీరు చూసుకోండి నాకు వేరే పని ఉంది నువ్వు వెళ్ళిపోతే న్యాయం ఎవరు చెప్తారు నువ్వు ఇక్కడే ఉండు సరే అసలు ఇంతకీ ఫైటింగ్ దేని గురించి నేను పిల్లల గౌరీవ్రతం చేస్తున్నాను పేరెంటానికి రా వదినా అని నీ ముందే బొట్టి పెట్టి మరీ పిలిచానా లేదా అవును పిలిచావు తను వచ్చిందేమో అడుగు ఏ మహాలక్ష్మి పేరెంటానికి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు రాలేదో నేను చెప్తాను తను ఈ ఇంట్లో పిల్లల వ్రతం చేసింది ముక్కు మొహం తెలియని వాళ్ళందరినీ పేరెంటానికి పిలిచింది నన్ను మాత్రం పిలవలేదు రాధ చెప్పింది నిజమా లక్ష్మి అసలేం జరిగింది అంటే ఆ రోజు నేను పిల్లల కోసం వ్రతం చేద్దామనుకుంటున్నానని మీతో చెప్పాను మీరొద్దన్నారు కానీ ఈలోపే నేను అందరినీ పిలిచేశాను నేను వ్రతం చేసుకోవట్లేదని అందరితో చెప్దామనుకునేలోపు ఆ మర్నాడు ముత్తైదులంతా వచ్చేశారు అంతా వచ్చాక చేసుకోకపోతే బాగోదు అని అన్నయ్య వదింతో నేను దెబ్బలాడాలని వస్తే నువ్వు దెబ్బలాడతావేంటి పెట్టావుగా తల్లి తగాదా కొట్టుకోకేం చేయమంటావు నీ పుణ్యమాని మా ఇద్దరి మధ్య పోట్లాటలు మొదలయ్యాయి కదా మహాలక్ష్మి ఇలా ఎంతకాలం నా నోరు మూయిస్తారు అమ్మా రాధ మీ వదినేదో కోపంలో తెలియకనేసింది నువ్వేం బాధపడకమ్మా ఇప్పుడు కాపోయిన తర్వాత అయినా నిన్ను అందరూ అన్ని వ్రతాలకి పిలుస్తారు ఆ రోజు తప్పకుండా వస్తుంది ఆ రోజు వచ్చేలోపు నేను పోయేట్టున్నా అమ్మా రాధ అవే మాటలమ్మా లేకపోతే ఏంటి సరే పద ఇంటి దాకా వస్తాను వదినో సార్ పిలు వదినా వదినా అమ్మా తనేదో కోపంలో ఉన్నట్టుంది ఇప్పుడే మాట్లాడొద్దమ్మా నువ్వైనా నిజం చెప్పన్నయ్యా నా పుణ్యమాని మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయా చిచి అలాంటిదే లేదమ్మా మనసులో పెట్టుకోకు ఈసారి వచ్చినప్పుడు నువ్వెందుకు ఇలా అన్నావని నిలదీస్తాను నేనేం మర్చిపోన్లే నా జ్ఞాపక శక్తి ఎక్కువ అలా చేస్తే నా మీద ఒట్టే అదేంటనయ్యా అలానే సార్
మీ వదన నిలదీస్తే నన్ను నిలదీసినట్టే కదమ్మా. అవును నిజమే కదా. సరే సరే నువ్వు చెప్పినట్టు ఇవన్నీ మర్చిపోయానులే, నేను వెళ్ళొస్తానన్నయ్య. రాధ అన్ని మర్చిపోయి నవ్వుతూ ఇంటికి వెళ్ళిందని వదినతో చెప్పు, వెళ్ళొస్తానే. సరే బాబు సరే, ఇంతకీ నేను చేసుకునే పిల్లెవరు? అనుష్క అంటే ఆ సినిమా యాక్టరా? హౌ ఇస్ షీ? ఇంకో మాట చెప్పు. ఆవిడ యాక్టరేగా? యాక్టర్ కాకపోతే నీలా డాక్టర్ చేసుకుంటా అనుకున్నావా? ఏ మాయనకేం తక్కువట? అన్నీ ఎక్కువే. గోపిగారు గోపిగారు, చింటు గారు ఇక్కడే ఉంచారు. వీడిని ఇక్కడ ఉంచేస్తే నేను కూడా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. వీడికి మీరంటే ఎంత ఇష్టమో నేనంటే కూడా అంతే ఇష్టం. ఎరా రాత్ దగ్గర అంటూ ఉంటావా? సిగ్గా సిగ్గు దేనికి రా? చిన్న పెద్ద లేదా? నోటికి ఎంత వస్తా అంతా వాగాడివేనా? నా సంగతి వదిలేరా? రాధ నువ్వు అంటే ఇష్టపడుతుంది, తన దగ్గర ఉంటావా ఉండవా? ఏరా నీతో ఉన్నాననుకో, చాక్లెట్లు బిస్కెట్లు సినిమాలు షికార్లు అన్నీ ఉంటాయి. రాత్తో ఉంటే ఏముంటాయి? ఎంత చక్కగా గోరుముద్దులు తినిపిస్తుంది. ఇంకా ఊళ్ళో సంగతులన్నీ చెప్తుంది. ఇంకా పాటలు పాడుతుందిరా? ఇంకా ఇంకా అంటే ముద్దు పెడుతుంది కనుక్కో. నోర్మై వద్దురాదా, వీడు కనిపించేంత జెంటిల్మెన్ కాదు. గోముఖ వ్యాఘ్రం, జిత్తుల మారి, తక్కరి, పోకిరి, దేశముదు, ఓవరాల్ గా దొంగ రాసుకలు. వీడిని దగ్గర ఉండడం ఏమాత్రం మంచిది కాదు. ఎరా చింటు, నీకు ముద్దు కావాలా? ఇలారా చాలా. పగిలిపోతుంది. అడిగింది నిన్ను కాదు బే. ఇది బేనా? రాధా ఆ మూలన కర్ర తీసుకో. అలా రా దారికి, పడుకో. సర్లే కొట్టనని చెప్పాను కదా, పడుకో. బాగుందిరా చింటుగాడి వాస. అక్క చింటుగాడిని నాకు ఇవ్వమని చెప్పక్క. చింటు అంటే గోపికి ప్రాణం, వాడంటే నాకు ప్రాణమే తెలుసా? ఏరా వాణ్ణి రాధ కంటే ఇస్తావా? రాధలాంటి మంచి అమ్మాయి అడితే చింటునేంటి హరి, నా ప్రాణాలైనా ఇస్తాను. ఇచ్చేయమంటే పూర్తిగా ఇచ్చేయక్కర్లేదు. నువ్వు ఇంటికి వచ్చినప్పుడల్లా వాడితో మాట్లాడచ్చు, ఆటలాడచ్చు. నేను లేని కదా అని తిక్క తిక్క ఆశాలు వేసావనుకో,
తొక్క తీస్తా. ఏడ్చేవులే. ఏమన్నా? ఐ లవ్ యు అన్నాను. ఇది రాదా తీసుకో. హరి, నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్ రాదా. బాయ్ బాయ్ రా చింటూ. నువ్వు ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు రాదా. ఇంతకు ముందు మన ఇంట్లో చింటుగాడు లేడుగా. చింటుగాడు అంటే నీకు ఎంత ఇష్టం అని తెలిస్తే వాడిని ఎప్పుడో రమ్మని పిలిచేదాన్ని. ఇప్పటికైనా వచ్చాడు కదా, అదే మహాభాగ్యం. ఎరా చింటు. వదలండి. వదలను. ఏం చేస్తావు? అమ్మో, కొంపతీసి ఇదంతా కోపమా? ఎస్, 100% కోపమే. నిజానికి కోపడాల్సింది నేను, చిరాకు పడాల్సింది నేను. అదొక్కటే మిగిలింది, పడండి. పడను. నీ మీద చిరాకు పడను, నీ మీద కోపడను. ఎందుకంటే నువ్వు నా భార్యవి, నా లవ్లీ డార్లింగ్ వి. కబుర్లు చెప్పకండి. నీ మీద సంధ్య, ఈ చెవులు ఒకసారి చూడు, ఎలా పగిలిపోయాయో. అలా ఏం లేవి. పోనీ ఈ తల చూడు, ఎంతగా వాచిపోయిందో. యు ఆర్ బ్లఫింగ్ మీ. నేను నిన్ను బ్లఫ్ చేస్తున్నాను, సరిగ్గా చూడు సంధ్య. ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ లాంటిది. వాట్? ఎస్ డార్లింగ్, యాక్సిడెంటల్ గా ధర్మేంద్ర, ఐ మీన్ మీ బాస్ నిన్ను కలిశాం. నా మీదేదో కంప్లైంట్ చేసావట. అదే బాస్గా కాక బంధువులా భావించి. బంధువులన్న సంగతి కూడా మర్చిపోయి ఒరే ఈడియట్ అంటూ మొదలుపెట్టి చెవులు పగిలేటట్టు, తల వాచేటట్టు తిట్టాడు, చివాట్లు పెట్టాడు. నిజానికి ఆయన పెట్టిన చివాట్లకు బీపీ రైజ్ అయిపోయి సంధ్య అని కోపంగా పిలిచి తిట్టాలనిపించింది, కొట్టాలనిపించింది. అఫ్కోర్స్ నేను అలా చేయనని నీకు తెలుసు, ఎందుకంటే నా గురించి, నా అత్తమామల గురించి ఫిర్యాదు చేసింది నా భార్య. చివాట్లు పెట్టిందేమో గాడ్ ఫాదర్ లాంటి మా ధర్మేంద్ర మామయ్య. ఆయన పెట్టిన చివాట్లకు కొంచెం కోపం, కొంచెం బాధ కలిగినా వాటన్నింటినీ ఇంటి బయటే వదిలేసొచ్చి నిన్ను మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటే నువ్వేమో కోపంగా విసిరి కొట్టేశావు. అని అంటాననుకున్నావా? నో, నెవర్. మనం భార్యాభర్తనం సంధ్య, ఎవరో పరాయి వాళ్ళు చెప్పుకున్నట్టు మనం సారీలు చెప్పుకోవడం ఏంటి? శారీల గురించి ఆలోచించాలి గాని. అదిగో ఇంకా నువ్వు కోపంగానే ఉన్నావు సంధ్య. సంధ్య ప్లీజ్ సంధ్య, ఏమైంది సంధ్య? వెంటపడి వెంటపడి మరీ పెళ్లి చేసుకుంది. నాకు ఇలాంటి బ్రతుకు ఇవ్వడం కోసమేనా? వేట నా హాబీ సంధ్య. ధైర్యం సరిపోవట్లేదు. మరెలా? రాత్రి నువ్వే చెప్పచ్చు కదా. చొప్పించుకుని కొడుతుంది.